వైశాలి జిల్లా సుల్తానాబాద్ శివార్లో క్షుద్ర పూజల భయంతో జనం వణికిపోతున్నారు. ఆది బుధ గురువారాలు వచ్చింది అంటే చాలు, ఊరి బయట పంట పొలాల సమీపంలో క్షుద్ర పూజలు చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆదివారం రాత్రివేళ సుల్తానాబాద్ శివార్లోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద కోడిని బలిచ్చి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తులు పెట్టి భయంకరంగా క్షుద్ర పూజలు చేశారు. తెల్లవారుజామున పొలాల వద్దకు వెళ్లే రైతులు వాకింగ్కు వెళ్లేవారు గమనించి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అర్ధరాత్రి పూట క్షుద్ర పూజలు దేని కొరకు చేస్తున్నారని, ఎందుకు చేస్తున్నారని జనం ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా కరోనాకు మందు కనిపెడుతున్న ఈ రోజుల్లో ఇంకా మూఢనమ్మకాల ఊబిలో ప్రజలు మునిగిపోతున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిని పట్టుకుని కేసు నమోదు చేయాలని, మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలపై అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. నీరుకుల రోడ్ కెనాల్ దగ్గర క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ కోలను కొత్తాండ్రు రాత్రిపూట. ఆదివారం నైట్ వచ్చిందంటే ఇటు తెల్లారి టచ్చడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కోలను కోస్తున్నారు, మొత్తం అంతా కుంకుమ పసుపు అంతా రోడంతా బీభత్సవం చేస్తున్నారు. అన్ని తాగిన సీసాలు అది ఇది ఇటు వాకింగ్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. నాలుగు వారానికి 2-3 సార్లు ఇట్లే జరుగుతున్నది. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.